ఎంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా లభించాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వచ్చేసి ఒక మంచి బిజినెస్ ట్రిక్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎంత మంచి బిజినెస్ ట్రిక్ అంటే ఫ్రెండ్స్, మనకి ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అనేది ఎంత నిజమో, ఇందులో కూడా ఒక 100 రూపాయలు కూడా మీ లైఫ్ని మార్చేస్తుంది అనేసి నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒక 100 రూపాయలు మీ లైఫ్ని ఖచ్చితంగా మార్చుతుంది. మీరు ఇందులో కనుక ఖచ్చితంగా మీ యొక్క వర్క్ని మీరు బాగా చేసినట్టయితే మీరు పెట్టే 100 రూపాయలే ఫ్యూచర్లో అది లక్షల్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అందువల్ల మీరు ఈ ఆపర్చునిటీని ఎవరూ మిస్ చేసుకోకూడదు. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేసుకుండా ఉన్నట్టయితే ఈ 100 రూపాయలతో మనం ఏం చేయాలి, ఈ 100 రూపాయలతో మనం అంతా ఎలా రీచ్ అవుతాం అనేది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఫ్రెండ్స్. అయితే నేను చెప్పబోయే టాపిక్లో వచ్చేసి ఇది ఒక వెబ్సైట్ ఫ్రెండ్స్. అయితే రీసెంట్గా అంటే ఈరోజే దీని ఒక అప్లికేషన్ అనేది మనకి ప్లేస్టోర్లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ వచ్చేసి హెచ్డిఎం మనీ. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, హెచ్డిఎం మనీ అంటే ఇది మనకి ఒక పేటిఎం లాగా వర్క్ అవుతుంది. కాకపోతే మనం ఇందులో జాయిన్ అయిన అంటే రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రీ ఫ్రెండ్స్. అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన ఐడి అనేది యాక్టివేషన్ చేయించుకోవాలి. అది కేవలం 100 రూపాయలు ఫ్రెండ్స్. 100 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ చేస్తూ వీళ్ళు లైఫ్ టైం మీకు ఇన్కమ్ ఇస్తున్నారు. డైలీ ఎంతో కొంత, డైలీ అంటే డైలీ ఎంతో కొంత మనీ అనేది మీకు వాలెట్లో పడుతుంటుంది. మీరు 100 డేస్లో ఫినిష్ అవుద్ది, 200 డేస్లో ఫినిష్ అవుద్ది, మనం 100 రూపాయలు కడితే అని చాలా డౌట్స్ అయి పడకండి. ఒక్కసారి మీరు 100 రూపాయలు ఇందులో పెట్టారు అంటే మీకు లైఫ్ టైం ఇందులో ఎర్నింగ్ వస్తుంది ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎర్నింగ్స్ తీసుకుంటున్నాను కనుక మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే మనం అప్లికేషన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది ఎలా సైన్అప్ అవ్వాలి లేదా సైన్అప్ అయిన తర్వాత లాగిన్ ఎలా అవ్వాలి, మన రిఫరెన్స్ ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ ఫ్రెండ్స్. అయితే మనం అప్లికేషన్ని ఓపెన్ చేసుకుందాం. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది మనం అని చూద్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ చూసారు కదా ఫ్రెండ్స్, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇది యాక్చువల్గా నాకు డిఫాల్ట్ ఫైల్ డౌన్లోడ్ చేశాను. ఇది మీరు ప్లేస్టోర్లోని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే కొంచెం ఇంటర్ఫేస్ అనేది చేంజింగ్ ఉంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొత్త యూజర్ కనుక కింద సైన్అప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా మీరు, ఈ సైన్అప్ మీద ప్రెస్ చేసుకుందాం. ఈ సైన్అప్ మీద ప్రెస్ చేసుకున్నట్టయితే ఇది మనకి న్యూ రిఫరల్ ఐడి అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు నా రిఫరల్ ఐడిలో జాయిన్ అవ్వాలంటే మీకు రిఫరల్ ఐడి లేదు అంటే ఇక్కడ ఒక రిఫరల్ ఐడిని టైప్ చేయాల్సి ఉంటుంది మీకు. ఈ రిఫరల్ ఐడి పక్కన వీడియో పక్కన కూడా స్క్రోల్ అవుతుంటుంది, మీరు అదే విధంగా కూడా మీరు టైప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ వీడియోలో కూడా నేను టైప్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మీరు జాయిన్ అవ్వడానికి కావాల్సినటువంటి రిఫరల్ ఐడి అన్నమాట. ఓకే, ఇక్కడ రిఫరల్ ఐడి ఇచ్చేస్తారు. రిఫరల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. రిఫరల్ ఐడి ఇచ్చిన తర్వాత వాళ్ళ నేమ్ అంటే ఆ రిఫరల్ ఐడి పర్సన్ యొక్క నేమ్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రీలోడ్ అవి చూసారు కదా, నా నేమ్ వచ్చింది. ఇక్కడ మీకు ఈ యొక్క నేమ్ అనేది ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, మీ నేమ్ అనే ఇంటి ఫుల్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, లేదా హాఫ్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు, మీ నిక్ నేమ్ అని ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది దీనివల్ల మీకు రేపు ఫ్యూచర్లో మనీ ట్రాన్సాక్షన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి ఉండవని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే నేను మన యొక్క ఛానల్ నేమ్తో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఒక్కసారి అది మనం. అయితే మనం నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వెళ్ళిపోయినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకి మన యొక్క మెయిల్ అడ్రస్ అనేది అడగడం జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీరు ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. కాంటాక్ట్ నెంబర్ని ఇవ్వండి మీరు. ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ డిఫరెంట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్న నెంబర్ అయితే తీసుకోదు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ అడుగుతుంది. అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ దగ్గర కూడా మీరు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ నెంబర్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత కిందని పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ మీరు సెక్యూర్గా పెట్టుకుంటే బెటర్ అని నేను సజెషను. అయితే పాస్వర్డ్ 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ మీద ప్రెస్ చేయండి. రిజిస్టర్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుంది. అయితే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యాను కనుక మీకు లాగిన్ అవ్వి దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, అసలు మనం ఇందులో చేయాల్సిన వర్క్ ఏంటి, అసలు 100 రూపాయలు పెట్టినందుకు మనకి లక్షలు అనేది ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ వచ్చేసి మీ యూజర్ ఐడి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యూజర్ ఐడి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ ఇస్ ఫ్రెండ్స్ మీ యూజర్ ఐడి. అయితే ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కనుక నేను వీడియోని పాజ్ చేస్తున్నాను. ఇలా మనం పాస్వర్డ్ని ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ మీద ప్రెస్ చేద్దాం.
లాగిన్ మీద ప్రెస్ చేస్తే ఇది 5 to 10 సెకండ్స్లో మనకి అప్లికేషన్ అనేది లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. మనం చూసారు కదా అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా మీరు ఎలా చూసినట్టయితే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. అయితే మనకి ఇందులో వర్క్ ఏం చేయాలి, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఫండ్ ఏంటి, పక్కనే స్క్రోల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ నెంబరు, ఈ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ఐడీని 100 రూపీస్ పెట్టి యాక్టివేట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఐడీ యాక్టివేట్ చేసుకుంటేనే ఇందులో మీకు లైఫ్ టైం ఇన్కమ్ అనేది అరేంజ్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. అది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు. అందువల్ల పక్కనే స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ ఐడీని వెంటనే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందులో బెనిఫిట్స్ ఏంటి, అసలు మనం వర్క్ ఎలా చేయాలి, 100 రూపాయలతో మనీ ఎలా వస్తుంది, అసలు ఇందులో ఉండే ప్లాన్స్ ఏంటి అనేది ఈరోజు నేను చెప్పబోతున్నాను మీకు. అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ మీరు చేయవలసిన పని ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది చూసారు కదా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్తే మై ప్రొఫైల్ అని ఉంటుంది, ఈ మై ప్రొఫైల్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఈ మై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఉంటుంది, ఇక్కడ మీ నేమ్ కానీ మెయిల్ అడ్రస్ కానీ ఏదైనా చేంజింగ్ చేయాలంటే చేంజింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ని మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆధార్ అన్నింటికి కంపల్సరీ కనుక ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి, కింద అడ్రస్ దగ్గర వచ్చేసి మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉందో దాన్ని ఇచ్చేసి ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకే ఇది అప్డేట్ అయిపోయింది. ఓకే ఇది అప్డేట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ రెడ్ కలర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకి కింద చూడండి ఫ్రెండ్స్ చేంజ్ పాస్వర్డ్. ఈ చేంజ్ పాస్వర్డ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇది బాగా చూడండి జాగ్రత్తగా, ఈ చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ని మనం ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చేంజ్ పాస్వర్డ్ని ఓకే చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఈ కింద విషయం జాగ్రత్తగా గమనించండి, చేంజ్ పాస్వర్డ్ దగ్గర కింద వచ్చేసి అప్డేట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే మీకు ఇందులో వచ్చేటువంటి మనీని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే దానికి ఒక పాస్వర్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఆ పాస్వర్డు మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే డౌట్ ఉంటుంది అనమాట ఇక్కడ ఓల్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అని అడుగుతుంది, ఇక్కడ ఏంటి ఇవ్వాలి అని. ఈ ఓల్డ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ దగ్గర మీరు అప్లికేషన్ని లాగిన్ లేదా సైన్అప్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అది మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇచ్చేసి కిందనే మీ యొక్క సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. లాగిన్ పాస్వర్డ్ వేరు, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వేరు, ఇది అందరూ గమనించగలరు. అయితే ఇది కూడా అయిపోయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నేను బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది వీడియో చేశాను, దానికి సంబంధించిన లింక్ కింద ఇస్తాను, ఆ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే హోమ్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వరకు మనకి ఇందులో ఆప్షన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ డీటీహెచ్ కానివ్వండి, నెక్స్ట్ ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు అండ్ ట్రావెల్స్ కూడా చేసుకోవచ్చు, హోటల్స్ సంబంధించిన బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని నుంచి మనకి ఎవ్రీ దాని మీద మనకి క్యాష్ బ్యాక్ 2.5 నుంచి 5% వరకు క్యాష్ బ్యాక్ అనేది విలుస్తున్నారు, మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అయితే 100 రూపాయలు పెట్టిన తర్వాత మనకి వీళ్ళు మనీ ఎలా ఇస్తారు, ఈ టాపిక్ కదా మనం మాట్లాడుకోవాలి. అయితే 100 రూపాయలు పెట్టిన తర్వాత 100 రూపాయలకి మనం లక్షలే రావచ్చు లేదా వేలే రావచ్చు, ఇంకా ఎక్కువ వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు పెట్టే మీ 100 రూపాయలు ఫ్యూచర్లో అది డబల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు లేదా లక్షల్లో కూడా వెళ్ళచ్చు ఫ్రెండ్స్. అది మనం ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేం. ఇందులో మనకి డైలీ ఎంత వస్తుందని చాలామంది అడిగే క్వశ్చన్, అయితే ఇందులో డైలీ ఎంత వస్తుందని కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కంపెనీలోని ఇప్పటికి వచ్చేసి 39,561 మెంబర్సు వాళ్ళు ఇలా ఐడీస్ అనేది యాక్టివేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అయితే మనకి మనీ ఎలా వస్తుంది అంటే టుడే యాక్టివేషన్స్ అని ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, గమనించండి కాదు అందరూ ఒకసారి గమనించగలరు. ఈ టుడే యాక్టివేషన్స్ ఎన్ని అయితే ఉన్నాయో దీనిలో వచ్చే మనీని ఇక్కడ మనం ఇప్పటివరకు ఎవరైతే ఐడీస్ యాక్టివేషన్ చేసుకున్నామో వీళ్ళందరికీ షేరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎవ్రీ పర్సన్కి ఇందులో షేర్ హోల్డర్, ఒక్కసారి మీరు 100 రూపీస్ పెట్టి జాయిన్ అయితే ప్రతి ఒక్క పర్సన్ కూడా షేర్ హోల్డర్. లేదు నేను 100 రూపీస్ పెడితే నాకు తక్కువ మనీ వస్తుంది, నాకు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కిందని సిల్వర్ అని, మనకి గోల్డ్ అని, డైమండ్ అని, డబల్ డైమండ్ అని కొన్ని ప్లాన్స్ అనేవి వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే సిల్వర్ అంటే ఏంటి, మనకి సిల్వర్ ప్లాన్ ఏంటి అంటే సిల్వర్ అనేది మనకి 700 రూపీస్ ప్లాన్. మీరు సిల్వర్ ప్లాన్ డైరెక్ట్గా అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేదు అంటే మీరు 100 రూపీస్తో జాయిన్ అయిన తర్వాత మీ కింద 6 మెంబర్స్ని జాయినింగ్ చేసినట్టయితే మీరు సిల్వర్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ గోల్డ్ గురించి మాట్లాడుకుందాం. గోల్డ్ అనేది మనకి దీని కాస్ట్ వచ్చేసి 2,600 రూపీస్. మనం దీన్ని డైరెక్ట్గా పర్చేజ్ చేసుకొని మనం అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదు అంటే మన కింద 26 మెంబర్స్ని జాయిన్ చేసినట్టయితే మీరు గోల్డ్ రాయల్టీకి వస్తారు. అయితే నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రాయల్టీ. ఈ డైమండ్ రాయల్టీలో వచ్చేసి మనం 5,100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మనం 5,100 రూపీస్ పే చేసినట్టయితే మీరు డైమండ్ రాయల్టీలో ఉంటారు. అయితే మీకు ఈ డైమండ్ రాయల్టీలో ఉన్నందుకు మీకు చాలా విధాలుగా కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ లెవెల్స్ అన్నీ మీకు కమిషన్ బేసిక్ అనమాట. లేదు నేను 100 రూపాయలతోనే జాయిన్ అవుతాను, నా కింద నేను ఒక 51 మెంబర్స్ని మీరు చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు డైమండ్ రాయల్టీకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చేసి కింద డబల్ డైమండ్ రాయల్టీ.
ఈ డబల్ డైమండ్ రాయల్టీ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఇందులో మనం పే చేయాల్సిన మనీ వచ్చేసి 10,100 రూపీస్. అయితే మనం లేదు నేను ఎలా డైరెక్ట్గా అప్గ్రేడ్ అవ్వచ్చు అవ్వను అనుకుంటే, మీరు 101 మెంబర్స్ని మీరు జాయిన్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా డబల్ డైమండ్ రాయల్టీకి అప్గ్రేడ్ అయిపోతారు. అయితే మాకు ఈ రాయల్టీ వల్ల యూజ్ ఏంటి అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. అయితే కంపెనీలో మీరు 2 డేస్ యాక్టివేషన్స్ 1,000 వచ్చాయనుకుందాం. ఈ 1,000లోని ఒక 50% మనీని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ టోటల్ మెంబర్స్, ఈ టోటల్ మెంబర్స్ అంటే సిల్వర్ వాళ్ళు ఉంటారు, గోల్డ్ వాళ్ళు ఉంటారు, డైమండ్ వాళ్ళు ఉంటారు, డబల్ డైమండ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ వచ్చేసి ఈ టోటల్ మెంబర్స్. అయితే వీళ్ళకి 50% షేర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే అందులో మీరు ఉంటారు, నెక్స్ట్ సిల్వరు గోల్డ్ అందరూ ఉంటారు ఫ్రెండ్స్, వీళ్ళకి 50% వస్తుంది. మిగిలిన 50%లో కంపెనీ వాళ్ళు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మనకి ఐడీస్ యాక్టివేషన్ చేసే ఫ్రాన్సైజర్స్ ఉంటారు. అయితే ఈ ఫ్రాన్సైజర్కి వీళ్ళు 15% కమిషన్ ఇస్తారు. నెక్స్ట్ ఇంకో 15% వచ్చేసి కంపెనీ వాళ్ళు వెబ్సైట్ యొక్క డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్కి యూజ్ చేస్తారు 15%ని. మిగిలిన 20%ని ఈ సిల్వర్లో ఎవరు ఉన్నారు, ఈ గోల్డ్ రాయల్టీలో ఎవరు ఉన్నారు, ఈ డైమండ్లో ఎవరు ఉన్నారు, ఈ డబల్ డైమండ్లో ఎవరు ఉన్నారో, ఈ 4 రాయల్టీ మెంబర్స్కి వీళ్ళు మనీ అనేది ఆ 20% షేర్ చేస్తారు. మళ్ళీ టోటల్ మెంబర్స్కి రాదు ఫ్రెండ్స్, ఈ ఓన్లీ రాయల్టీలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇందులో చాలా విధాలుగా అంటే చాలా విధాలుగా మీరు ఇన్కమ్ సోర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 100 రూపాయలు పెట్టుబడి మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు జాయిన్ అయిపోండి, జాయిన్ అయిపోయి మీరు రెఫరెన్స్ చేయండి. అయితే రెఫరెన్స్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, 6 మెంబర్స్ని చేస్తే మీరు రాయల్టీస్ మారుతారు. 26 మెంబర్స్కి మీరు ఇంకో రాయల్టీకి వెళ్తారు, సిల్వర్ రాయల్టీ నుంచి గోల్డ్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ నుంచి డైమండ్ రాయల్టీ, డైమండ్ రాయల్టీ నుంచి డబల్ డైమండ్ రాయల్టీ. ఇలా మీరు అప్గ్రేడ్ అవ్వగలిగి కంపెనీ నుంచి బోనస్ ఉంటాయి. మళ్ళీ డైలీ యాక్టివేషన్లో టాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మీకు బోనస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు త్వరగా వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోండి. దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కింద ఇస్తాను, రెఫరల్ కోడ్ అనేది కూడా కింద ఉంటుంది, లేదా పక్కనే స్క్రోల్ అవుతుంటుంది రెఫరల్ కోడ్. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోండి, మీ ఐడి యొక్క యాక్టివేషన్ కోసం మాత్రం నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. మీ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటేనే మీరు అందులో రిజిస్ట్రేషన్ అయినందుకు మీరు లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయగలరు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం ఫ్రెండ్స్, మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు నాకు మీరు ఒక ఫ్రెండ్ని రిఫర్ చేశారనుకోండి, వాళ్ళు 100 రూపీస్ పెట్టి ఐడి యాక్టివేషన్ చేసుకున్న వెంటనే అంటే 24 అవర్స్లో మనకి దానిలో 10% కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు 100 రూపీస్ అని కాదు, వాళ్ళు నచ్చిన ఐడి ఫ్రెండ్స్, వాళ్ళు సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏ ప్లాన్ తీసుకున్నా అందులో 10% కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు మీకు స్పాట్లో ఇస్తారు ఫ్రెండ్స్. అదే ఐ మీన్ 24 అవర్స్లో మీకు యాడింగ్ అనేది గ్రోత్ బ్యాలెన్స్లో అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రోత్ బ్యాలెన్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నేను 100 రూపీస్తో జాయిన్ అయ్యాను, తర్వాత 700కి అప్గ్రేడ్ అయ్యాను, ఇలా ప్లాన్స్ చేంజ్ అవుతూ వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు నేను ఇందులో మనీ చాలా విత్డ్రా చేశాను ఫ్రెండ్స్, ఇది నా ప్రజెంట్ వాలెట్, కానీ నేను చాలా అంటే చాలా మనీ విత్డ్రా చేశాను. ఇది 100% పేమెంట్స్ ఇచ్చే జెన్యున్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇది కూడా పేటీఎంకి ఆర్టీకి ట్రాన్స్ఫర్ చేసుకునేది కాదు, ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. మీదే కావాల్సిన లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బ్యాంక్ అకౌంట్ ఉన్నా డీటెయిల్స్ యాడ్ చేసుకోండి, ఇందులో మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీరు 100 రూపాయలతో లైఫ్ టైం ఎర్నింగ్ చేసి బిజినెస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో గూగుల్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా షేరింగ్స్ ఇవ్వండి. ఇవ్వడం వల్ల ఇది చాలామందికి యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే దీన్ని మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ని ఇచ్చినట్టయితే నేను రిప్లై చేస్తాను మీకు. ఎనీ టైం 24/7 మీకు ఎప్పుడు టచ్లో ఉంటాను, మీరు నాకు కాల్ చేయండి. లేదంటే మీ దాంట్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేనే మీకు కాంటాక్ట్ అవుతాను. దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. దీని యొక్క ప్రూఫ్స్ అండ్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూసారు కదా నాకు మనీ అంత జెన్యున్గా వస్తుందో, ఇది చాలా 100% పేమెంట్ ఇచ్చే ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది మన ఇండియన్ అప్లికేషన్. ఇది 25th మనకి రాజస్థాన్లో స్టార్ట్ చేశారు, కనుక మన ఇండియన్ అప్లికేషన్ని మనం ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పేటీఎం అనేవి అదర్ అప్లికేషన్స్, కానీ మన ఇండియన్ అప్లికేషన్ మనం ఎంకరేజ్మెంట్ ఇస్తూ, మనం అరేంజ్ చేస్తూ ఇందులో ఉండే ఆప్షన్స్ని, ఇందులో ఉండే ఆఫర్స్ని మనం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్.